టాలీవుడ్ ఎంటైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాజమౌళి తన సినిమా ప్రకటించినప్పుడే సినిమా కథ ఎలా ఉండబోతుందో క్లుప్తంగా చెప్పేస్తారు. సినిమా కథ ఇది అని ముందే చెప్పి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు రాజమౌళి. కరోనా కేవలం త్రిబుల్ ఆర్ కే కాదు ప్రపంచానికే సంకెళ్లు వేసింది. జులై 31న రిలీజ్ కావాల్సిన త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో జనవరి 8కి వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లో 2021 సంక్రాంతికి తీసుకురావాలనుకున్న జక్కన్న పట్టుదలకు కరోనా పెద్ద బ్రేక్ వేసింది. త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ కు చాలా గ్యాప్ వచ్చింది. షూటింగ్ కు పర్మిషన్స్ రావటం ఆలస్యం. మొదలు పెడదామనుకున్న జక్కన్న అనుమతులు కోరడానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చర్చించారట. సినిమా పరిశ్రమ కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కు పర్మిషన్స్ ఇచ్చాయి. హీరోలు లేకుండా నిర్వహించిన ట్రయల్ షూట్ సెట్ కాలేదు. ఈలోగా కరోనా విజృంభించడంతో త్రిబుల్ ఆర్ టీమ్ ఇంకా వెనక్కి తగ్గింది. లాక్డౌన్ సమయంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కాస్త బరువు కూడా పెరిగారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం బింగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించేందుకు బాడీలో ఒక రకమైన రిధం తీసుకొచ్చారు. షూటింగ్ చేద్దామన్న ప్రాసెస్ లో జిమ్ కు వెళ్లి మళ్లీ పాత లుక్ ను తీసుకురావాలని జక్కన్న హింట్ కూడా ఇచ్చారు. వాళ్ళు జిమ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంటే షూటింగ్ క్యాన్సిల్ వార్తతో వెనక్కి తగ్గారు. ఇలా 2 సార్లు షూటింగ్ ఆగిపోవడంతో ఈసారి మంచి కసితో సినిమాను ఎలాగైనా త్వరగా పూర్తి చేయాలని త్రిబుల్ ఆర్ కు సంబంధించిన పనులను మొదలు పెట్టబోతున్నారట. అయితే తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ కు సంబంధించి ముహూర్తం కుదిరిందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను మిస్టర్ సి అని పిలుచుకుంటుంది ఉపాసన. జిమ్ లో మిస్టర్ సి అంటూ ఓ పిక్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 5 నుండి మొదలు కాబోతోందని సమాచారం. మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.